ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడే నాడు అడుగుతాను అని అడుగుతా, అది ప్రశ్న. బుద్ధి ఉన్నవాడు నన్ను అడుగుతాడు, నీ అమ్మ చెప్పేది ఆ మాట ఎందుకు అన్నాను ఇప్పుడు అని అడిగానా, అని బంధువుని అడిగానా, ఇది ఆ మాట ఎందుకు అంది అని అడిగాను, నేను అడగలేదు కదా. కాదురా గుమ్మడికాయ దొంగ ఎవడంటే బుధలు అడుగుకున్నట్టు నేనేదో పాట పడితే నీకే సంబంధం. అలాగే జరిగింది, మూడు రోజులు అదే పాట పాడుకుంటున్నాం, అదే పాట వింటున్నాం మేము. సరదాగా నువ్వు కూడా నేను కూడా మగాడిని అన్నావు కదా అని చెప్పా, బూతు పాట పాడే అది కూడా తప్పే. మళ్ళీ నేను 30 సార్లు చెప్తా ప్రపంచం అంతా నీ గురించే కాదని చెప్పి చెప్పండి. నువ్వు పాట పాడిన తర్వాత నువ్వు పాడు పాడు అంటే అప్పుడు పాట పాడు, అవునా కాదు? దీనికి అందరు పాట పాడు. నేను లేకపోతే నువ్వు ఉంటావు అనుకుంటున్నావా? నలుగురు మగాళ్ళ ముందు అంతకంటే వద్దు, నిబంధనలు చూసుకో సింపుల్ గా. లేదు డబ్బులు కూడా ఆస్తి 10 కోట్లు అంటావా? డబ్బులు ఉన్నాయి మన దగ్గర డబ్బల్. నేను లేకపోతే వాడికి అదే లేదు, ఆ నమ్మకమే నీకు ఉంటే లేదా హే, మన లేకపోతే వాడికి అనవసరం. మనకి ఏది ఉందో మనకు అవసరం, అది నమ్మితే సరే. నాది పక్కన పెట్టే నీ అమ్మ నాన్న 50 ఏళ్ళు కష్టపడి పెంచారు, 50 ఏళ్ళు కష్టార్జితం ఉంది, అతని కోసం కాదు. అది నమ్మితే వెళ్ళి ముసుకొని పడుకో, వీళ్ళని తీసుకోవాలి అవసరం లా, ఎవడ కష్టార్జితం కూడా. వెళ్ళు పడుకో. కార్తీక్ ఒకసారి ఫోన్ ఇవ్వ బేట, ఫోన్ ఇవ్వ ఒకసారి. సేమ్ పాడతాడు కదా, షేర్ మాడుకుంటున్నారా? తమ్ముడు చూసి చూసు కదా, తమ్ముడు నా తమ్ముడు అంటున్నా, తమ్ముడు చేసావు ఎవడరా వాడు? ఉయ్యాల చంపాల ప్రొడ్యూసర్ ఎవడాడు? సురేష్ బాబా కాదు, ఎవడాడు? రామ్మోహన్ రావా? వైజాగ్కి Right now! Oh. I saw mother... Now! Right now! What are you doing? What are you doing? Right now! What are you doing? What are you doing? I'm going to do it. Hey! If you don't do it, you'll come back to me. Puh! Puh! వెళ్ళిపోతాడు. ఎంతమంది లేదా ఎవడరా నీ నలుగురు మగాళ్ళ ముందు పాటలు ఆడవరాసిన పాట ఉన్నంటావు ఎందుకు? ఏం రాసిన పాట దేని పాట ఏం చేసింది ఏంటో చూడు అన్నపూర్ణ స్టూడియో సినిమా ఏంటి నాగర్ సెకండ్ హలో హలో ఎక్కడా? హలో ఎక్కడున్నావు? ఈరోజు రాత్రి 4 మగాల ముందు నుంచి అని చాలా గలీజ్గా మాట్లాడాడు. అంటే నన్ను ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని, ప్లీజ్ నాకు ఒక మగాడు కావాలని. ఉన్నాడా నా చింటూ? బ్రో నమ్మితే ఓకే బ్రో, ఒక మగాడు కావాలి, సారీ ప్లీజ్. ఒక మగాడు కావాలి నాకు. అంటే వీడి ఇల్లు, వీడి ఆస్తి, ఇది అన్నపూర్ణ చూడాల్సింది కదా ఇప్పుడు. నా చింటూ కావాలి నాకు, నా చింటూ ధైర్యం వాడు. నేనేం చేస్తే వాడు నాకు నేనేం చేసినా వాడు నాకు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కన ఉంటాడు నా ఫైటింగ్కి. మిగతా మన గొడవలు పక్కన పెట్టేద్దాం,
ఇప్పుడు నాకు నా చింటూ అవసరం. ఒకసారి చింటూకి చెప్పవా కాల్ చేయమని ప్లీజ్. ఒక్క నిమిషం ఇప్పుడే రెస్పాండ్ అయ్యాడు. నలుగురు మగాళ్ళ ముందు చలికే లేజీగా పాడాడు నన్ను ఎంత మంది అని వల్ల కాదు సాయి. ఇంకా నిజంగా ఇక్కడ ఉండేదే నాకు వీడ ఆల్సో వీడ ఇల్లు ఇంకేమొద్దు. ఇక్కడే ఉన్నా వెళ్ళలేదు నేను. గలీజులు నలుగురు మగాళ్ళ ముందు ఒక పాట పాడంటే కావాలన్న వాళ్ళ అందరూ నలుగురు మగాళ్ళ ముందు గలీజ్ పాట పాడి నా మీద. ఒకసారి చింటను కాల్ చేయమనవా ప్లీజ్. ఇప్పుడే ప్లీజ్ నంబర్ చేయలేక నీకు చేశానేంటి? లేదు లేదు నువ్వు కూడా నీ కూడా నన్ను కూడా అనుకుంటావా ఏంటి? చెయ్యు చెయ్యు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏం చేయాలి ఇప్పుడు నేను అంటే నువ్వు హైదరాబాద్ లేవు కదా నేను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళడానికి. అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళాలి నన్ను. అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళి నాగార్జున ఇలా కొట్టాలి. హలో ఏంట్రా బ్రో గ్రెగరీ అంటున్నావు నా సాయి. ప్లీజా ప్లీజా మ్యూట్లో పెట్టాడు క్లోజ్ మూసుకొని తగల పెట్టకపోతే రాస్తారు నీ ఎలా చంపాలి. 13 ఏళ్ళ క్రితం ఒళ్ళు చెమసుకొని నన్ను కొట్టకు నన్ను కొడతావు. హలో చింటూ మీద మోసి పడి వాడి పేరు అట్లా హైదరాబాద్ లో ఉన్నాడు కావాలి అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళాలి. ఇది చాలా రాస్తారు కాదు నువ్వు నువ్వు పెట్టే అంటే సింపుల్ హలో లేక నలుగురు మగ్గాల ముందు పాట పాడుతున్నాడు ఓకే చింటూ అని కాదు. నలుగురు ఎందుకు 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 అంటే నువ్వు కాకుండా చింటూ కావాలి అనుకుంటున్నావా సాయి? నన్ను తీసుకెళ్ళేవా పోయి నన్ను పోషించలేవా సాయి? కొంపలో పెట్టి నన్ను నన్ను తీసుకెళ్ళిపోయి ఇంటి నుంచి నలుగురు మగాల ముందు నన్ను పాట పడంటే కావాలి సాయి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా. నన్ను అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళాలి. నేను చింటూ అని ఎందుకన్నా అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అని నాకు మిగతా ఏమీ లేవు రా మిగతా ఏమి ఏమీ లేవు ఓకే మిగతా అన్ని వదిలేస్తా క్షమించేస్తా. ఎక్కడున్నావు? దా 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 సాయి మిగతా అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు ఎక్కడున్నావు సాయి ఎక్కడున్నావు ఎక్కడ ఎక్కడున్నావు సాయి? జూబ్లీహిల్స్ ఎక్కడున్నావు రా నా సామి రంగా నా సామి రంగా సినిమా ఎవరిదది ఎవరిదది డైరెక్టర్ ఎవడో నాకు తెలియదు కానీ నాగార్జున అంట వాడు బిగ్ బాస్ అంట వాడు వాడు ఇచ్చేదేంటి నేను ఒక ఉమెన్ నేను చేసుకుంటా నేను చేస్తా. దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ తీసుకెళ్ళవా సాయి కట్. హలో హలో ప్లీజ్ నన్ను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళవా ప్లీజ్. ఫోన్ పెట్టాను అనుకున్న స్టూడెంట్స్ వరకు తీసుకెళ్ళు. ఈ రాస్తాడు నలుగురు మగాల ముందు ఉన్నాడు అడమ్మ నన్ను ఇచ్చినట్టు నన్ను అన్నాడు. ధైర్యం ఏంటి కదా వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడి బండి పెట్టి వాడికి ఫుడ్ పెట్టి ఈ రోజు దాకా నోరెత్తలేదు నీ మీద చింటు మీద మిగతా అందరి మీద తీరుస్తున్నానే అన్నపూర్ణ స్టూడెంట్స్ కి తీసుకెళ్ళు ప్లీజ్ తీసుకెళ్ళు
నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇది ఒక్కటే. ఎంతమంది చూపుతున్నా నా ఏమవ్వాలని చూపిస్తుంటే వాడు వాడు అవ్వట్లేదు. వాడికి ఎవడు చూపిస్తున్నాడు? లైఫ్ లో ప్రపంచంలో ఎంతమంది మగాళ్ళు ఉండని లేకపోతే లేకపోయి వాడి వాడితో ఎవడు పడుకోడు, పడుకోను. నలుగురు మగాళ్ళ ముందు ఆ పాట పెట్టి నా ముందు పాడతాడు పాట పాడమంటే ఎంత ఎంత తగ్గించి ఎంత ఓర్చుకొని ఉంటుంటే. అన్నపూర్ణ సురేష్ ముందుగా తీసుకెళ్ళాలి నా ఫేస్బుక్. వెళ్ళలేదు లేదు, నా దగ్గర ఇక్కడ 50,000-55,000 ఉండే, 5-10,000 ఖర్చు పెట్టా అండ్ దెన్ టెస్లా వాళ్ళ అన్నని కొనుక్కున్నా తమ్ముడిని, అండ్ దెన్ ఇంకో 18,000 ఉండే అడిగి గో. అంటే నాది తప్పు సాయి, అంటే నేను బడ్దగించిన కదా, నేను నిన్ను వాడుకోలేక చింటూను వాడుకోలేక కొని ఇంట్లో పడుతున్నాను కదా, అది నా తప్పు. ఈ నా కొడుకు వచ్చి నలుగురు మగాళ్ళ ముందు పాట పాడతాడు అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే. నన్ను ఇతని కలిపంటే బాగుండేదే, నా సారి నన్ను అనుకునే దాన్ని. రావా ప్లీజ్, రావా ప్లీజ్ ప్లీజ్ రమ్మరు. నిన్ను ఆదేశిస్తారు కాదు కాదు, ఎప్పుడొచ్చి నేను మాట్లాడతా, అది ఇప్పుడే తీసుకెళ్ళు ప్లీజ్. ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ నేను మాట్లాడతా ప్లీజ్. నలుగురు మగాళ్ళ ముందు గలీజ్ పాడేది నాయి. ఎవడు ముందున్న కానీ ఎంత గలీజ్ ఎలా పాడతాడు నాయి? ఎవడైతే ఏంటి మగాళ్ళ ముందు పాడతాడే సాయి ఎలా పాట? ఉన్నారు. ఎవడైతే ఏంటి పాడినోడు ఇంపార్టెంట్? నీకు పాడ పాడాల్సిన వాళ్ళు ఇంపార్టెంట్? జాలి నన్ను అవమానించిన కూడా ఇంపార్టెంట్? ఈ 12-13 ఏళ్ళు నాకు ఎవడికి కావాలి ఇప్పుడు ఇల్లు? ఎవడికి కావాలి వీడి ఇల్లు? వీడి సినిమా, వీడి సినిమా, వీడి సినిమా. రావా ప్లీజ్, ఒక్కరోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్, ఒక్క రాత్రికి ప్లీజ్. నేను వస్తా, ఎక్కడ ఉన్నావు చెప్పు. నేను వస్తా. బన్ను బన్ను ఉన్నాడు. ఇప్పుడే రెస్పాండ్ అయ్యాడు నాకు. చింటూ తీసుకొని రానా? చింటూ తీసుకొని రానా? ఏదన్నా దానికి దీని నుంచి బయట నేను మెసేజ్ చేశాడు కలిగి వద్దు వద్దు. ఎవడేమండు వద్దు, ఏ పడేస్తా పడేస్తా బుద్ధి పడేస్తా. ఉషిట్ నా డ్రెస్ ముందే చెప్పేసుకున్నాను. అసలు నీ వాయిస్ ఏంటి ఫుల్ 2x స్పీడ్ లో అనిపిస్తుంది. 2x స్పీడ్ లో అనిపిస్తుంది. ఒకసారి చింటూ కాల్ కలిపోవా ప్లీజ్. కాల్ కలుపు ప్లీజ్, కాల్ కలుపోవా ప్లీజ్. లేదా అక్కడ వస్తుంది, అక్క ఇప్పుడే వస్తుంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అది ఇంకా అదే వద్దులే వదిలే పైన అక్కడ పెట్టిస్తాను సాయితో. ఏమన్నారో నలుగురు మగాళ్ళ ముందు, ఏమన్నారో నలుగురు మగాళ్ళ ముందు కొట్టి దగ్గర దాదబ్బా నగ్గుండే కంటే ఎక్కువ. కార్తీక్ దెబ్బా ఫిజికల్కి ఎలా వెళ్తే కొట్టాలా? ఈరోజుకి 3 రోజులు అయింది అలా చెప్పి అయిపోయాను. నన్ను వదిలేసిన బతుకు నేను బతుకుతూ ఉంటే కార్తీక్ ఏమనుకోపోతే పని సిగరెట్స్ నాకు తెచ్చిపో ప్లీజ్. ఏం కావాలి బన్ను? శివా శివా ఏం కావాలి?
ఇక్కడ ఏం పాట పాడతాడు. హలో, ఒక క్వశ్చన్ లైన్ లో ఉండు ప్లీజ్. ఒక్కసారి పాట కట్ చేయకు, కట్ చేయకు ప్లీజ్, కట్ చేయకు, కట్ చేయకు. ఒక క్వశ్చన్ లైన్ లో ఏం తగ్గితే పాట పాడతాడు చెప్పు. నువ్వు చెప్పుకోని నేను డిస్కస్ చేశాను నీతో, నీకు చేశాను. ఏం డిస్కస్ చేయకుండా అడిగిన క్వశ్చన్ అంటే నీకు అర్థమైంటదిగా. నువ్వు చెప్పుకోని మగాడిదేగా. ఇటు చూడు, ఏం ఏమనిపించింది ఆ పాట? ఎందుకు ఆ పాట? దేనికి ఆ పాట? దేనికి అక్కడ చెప్పు. వాళ్ళు తినేసి ఇటు ఉంటా వస్తావు నాకు పెట్టేసి తినేసి. హలో, ఏం లేదు, నలుగురు మగాళ్ళ ముందు రాజు గలీజ్ పాట పాడాడు అంటే ఇలా గురించి. నువ్వు ఏంటి దేవతలు పాడా, నువ్వు మా ఊరాలు ఎల్లా మన పాడా చెప్పు. నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు ఏ పాట పాడాడు చెప్పు. పాట పాడు ఒక నిమిషం, ఏ పాట పాడాడు చెప్పు. ఏ పాట పాడాడు చెప్పు, పాట చెప్పు, లైన్ చెప్పు, లైన్ చెప్పు, లైన్ చెప్పు, లైన్ చెప్పు, పాట చెప్పు. లైక్ ఆగు, ఒక సెకండ్ ఆగు, లైక్ చెప్పావు చెప్పావు అన్నానా. ఏం పాట పాడాడు చెప్పు, ఏం పాట పాడాడు చెప్పు. పాట పాడుతుందా? మీరు గొంతు బాగలేదు చెప్పు, పాట చెప్పు. పాట పాడతారు ఎంతమంది? హలో, ఏం కాలేదు, ఎక్కడున్నా? ఇంట్లో. ఏం లేదు అంటే నీ ఇంట్లో వీక్స్ లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది అనమాట. అంతే అంటే ఇది ఎవరో వెళ్ళు కదా అందుకు. లేదే, ఎవరో ఎవరో అన్నం పరిస్థితి వస్తే వాళ్ళ ముందు అనమాట పాట పాడు అంటే ఆ పాట పాడాడు. అదే అందుకే ఇప్పుడు నేను కొట్టి చూపించలేక నా డాష్. నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా సాఫీ రంగం కాదు, వాడు అమ్మ కాదు. ఉయ్యాల జంపాల నుంచి మొత్తం అన్ని తీస్తా. హెబ్బ పాట లేదు, దాడి ఏంటా రీసెంట్ అన్ని ఉంటావా పోతావా నాతో, నాకు సపోర్ట్ గా. ఒక్కదానికి ఉండు, నలుగురు మగాళ్ళ ముందు మాట్లాడాడే నా నా మీద. ఎందుకేం మాట్లాడతావు? మాట్లాడు, వింటున్నాడు, మాట్లాడు, మాట్లాడు, వింటున్నాడు. హలో, దాంతో మాట్లాడు, దాంతో మాట్లాడు. నువ్వు నువ్వు చెప్పు, దేనికి పాట పాడాడు చెప్పు. డార్లింగ్, నువ్వు చెప్పు, నువ్వు దేనికి పాడాడు? కాదు ఇచ్చావు కదా మాట్లాడవాలి కదా. అదే ఈ డిస్టర్ చెప్తా, ఈ డిస్టర్ చెప్తా. చెప్పు, నువ్వు ఉన్నావా? లేదు, చెప్పు. టాపిక్ ఏమొచ్చింది? నేను సరదాగా ఉండాలనుకుంటున్నానా, గొడవ పడతా ఉన్నానా? ఏం టాపిక్ వచ్చింది? ఏం పాట పాడండి. ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడే ఆడి అడుగుతా, నన్ను అడుగుతా, అది ప్రశ్న. బుద్ధి ఉన్నవాడు నన్ను అడుగుతాడు. నీ అమ్మ చెప్పేది ఆ మాట ఎందుకు అన్నా నువ్వు? ఇప్పుడు అడిగానా అని? నేను అడిగానా ఇది ఆ మాట ఎందుకు అంది అని అడిగాను. నేను అడగలేదు కదా. కాదురా, గుమ్మడికాయ దొంగ ఎవడంటే బుధలు అడుక్కున్నట్టు. నేనేదో పాట పడితే నీకేం సంబంధం?
అలాగే జరిగింది. 3 రోజులు అదే పాట పాడుకుంటున్నాం, అదే పాట వింటున్నాం మేము. సరదాగా నువ్వు కూడా నేను కూడా మగాన్ని అన్నావు కదా అని చెప్పా, బూత్ పాట పాడే అది కూడా తప్పే. మళ్ళీ నేను 30 సార్లు చెప్తా ప్రపంచం అంతా నీ గురించే కాదని చెప్పి. నువ్వు పాట పాడిన తర్వాత నువ్వు పాడు పాడు అంటే అప్పుడు ఆ పాట పాడు, అవునా కాదా? దీనికి అందరూ పాట ఆవిడ ఏదో పాట పాడింది. రాను రాలేదు నీ మీడియం కూడా పిలుస్తా. వాడు వాడు అనుకున్న స్టేజ్ వెళ్ళని నాగార్జున పిలవని ఎవరైనా పిలవని మీడియం పిలువడు పిలు. ఇల్ల నువ్వు రా పిలు మీడియం పిలు వస్తున్నాడు రా వస్తా అన్నాడు. సైకాలజీ ఒకసారి ఏం పాట ఇంగ్లీష్ లో ఆంగ్లంలో చెప్పు ఏదో అంటున్నాడు. మన ముస్తఫా పాట ఏదో పాట పాడితే అన్న పాట పాడాడు అంటున్నాడు. అర్థం కాదు పాడిన తర్వాత లా వచ్చింది. లా వచ్చింది అన్నారు లాగిరి లాగిరిలో పాడితే మీరు సరే పాడారు మళ్ళీ సాంగ్ పాట తర్వాత అన్న సాంగ్ పాడారు. ఆ సాంగ్ పాడలా బాగున్నా బాగుంటే అప్పుడే చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు అన్న పాడండి పాడండి అంటున్నారు. అన్న చాలాసేపు వద్దు పాడమా వద్దు పాడమా తర్వాత మీరు పాడంటే అప్పుడు లాస్ట్ లో అన్న పాడండి. సో ఇది ఎగ్జాక్ట్ రీజన్ ఏ పాడం అంటే తెలియదు నాకు. కాకపోతే ఇప్పుడు మనోడు ఉన్నాడు పైన అవమానించాను ఈ మనిషిని. కాకపోతే ఎస్ అన్న ఆ మనిషి పాట పాడి తర్వాత